చిలకనగర్ డివిజన్లో 2 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. చిలకనగర్ డివిజన్లో 2 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయడం జరిగిందని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని వార్డ్ నెంబర్ 7 చిలకనగర్ లో 2 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు మొత్తం 3 పనులకు చిలకనగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజులతో కలిసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గ్రేటర్ లో గతంలో కంటే ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనకు ఎక్కువ నిధులు కేటాయించడం జరుగుతున్నదని అన్నారు. అండర్ పాస్లు, సీఆర్ఎంపీ ద్వారా రోడ్ల అభివృద్ధితో పాటుగా ట్రాఫిక్ సమస్య నివారణకు జంక్షన్ అభివృద్ధి చేసి సులభతరంగా వెళ్లేందుకు పాదచారుల భద్రత కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు వివరించారు. రానున్న రోజుల్లో మరిన్ని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు మేయర్ అన్నారు. ఈ సందర్భంగా చిల్కానగర్ బాలేందర్ షాప్ నుండి 65 లక్షల వ్యయంతో వీడిసిసి రోడ్డు, చిల్కానగర్ లోని మల్లికార్జున నగర్ లో 80 లక్షల వ్యయంతో వీడిసిసి రోడ్డు, బీరప్పగడ్డ కమ్యూనిటీ హాల్ నుండి 55 లక్షల వ్యయంతో వీడిసిసి రోడ్డును శంకుస్థాపన చేశారు. మొత్తం డివిజన్ లో 2 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. చిల్కానగర్ ఉప్పల్ డివిజన్, అంటే ఉప్పల్ కాన్స్టిట్యూన్సీలో చిల్కానగర్ డివిజన్ లోపల 2 కోట్లతో ఈరోజు పలు బీడిసిసి రోడ్లకి శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే మీకు తెలిసి ఇంతకుముందు వాళ్ళకి ప్రాబ్లం ఉండేది పైప్ లైన్లు కూడా వేయడం జరిగింది. పైప్ లైన్లు అయిపోగానే ఈరోజు రోడ్లకు ప్రారంభోత్సవం స్టార్ట్ చేశారు. అయితే ఈరోజు బస్తీవాసుల ఉద్యోగులు మాట్లాడినట్టయితే వాళ్ళు పలు సమస్యలు వాళ్ళు మాకు చెప్పారు. ఏదైతే మోరీ సమస్యలు కానివ్వండి, కొంచెం వాళ్ళకి డ్రైనేజ్ సమస్యలు వాళ్ళు చెప్పారు. అది తప్పకుండా త్వరలోనే కార్పొరేటర్ గారు, ప్రవీణ్ గారు కానివ్వండి, గీత గారు కానివ్వండి, మా ఆఫీసర్స్తో కూడా చెప్పడం జరిగింది. తొందరలో పరిష్కారం కూడా బట్టి చేయడం జరిగింది. అయితే ఇదే కాకుండా మీకు తెలిసినట్టయితే గత 5 ఏళ్లుగా మీరు చూసినట్టయితే మా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక పలు అభివృద్ధి కార్యక్రమంలో మేము ఎంత దూసుకుపోతున్నామో మీ అందరికీ కూడా తెలుసు. ఈ చిల్కానగర్లో స్పెషలీ నేను మేయర్ అయినాక చిల్కానగర్లో అన్నిటికన్నా ఎక్కువ ఫండ్స్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇక్కడే ఎక్కువ జరిగినాయని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. అయితే ఇంకా కూడా వాళ్ళకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఈరోజు మేము చూసినట్టయితే మొన్న శ్మశాన వాటికి కూడా వాళ్ళు మేము అక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అది కూడా మేము క్లియర్ చేసి దాన్ని కూడా మేము సెట్ చేసాం. అది కూడా అక్కడ మోడర్న్ గ్రేవ్యార్డ్ కూడా కన్స్ట్రక్ట్ చేయబోతున్నాము. ఇదే కాకుండా ఈరోజు మీరు చూసినట్టయితే పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మీరు కళ్యాణ లక్ష్మినే కానివ్వండి, ఎందుకంటే మా కార్పొరేటర్లు ఇంటింటికి పోయి, మా కార్యకర్తలు కూడా ఇంటింటికి పోయి బస్తీవాసుల సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళకి కళ్యాణ లక్ష్మి కానివ్వండి, అన్ని సంక్షేమ పథకాలు వాళ్ళకి అందేటట్టుగా కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్లు, హ్యాండిక్యాప్ పెన్షన్లు ఇవన్నీ కూడా వాళ్ళు స్వయంగా వెళ్ళి అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది, వాళ్ళకి ఇప్పించడం కూడా జరుగుతుంది. ఇలాగే వీళ్ళందరూ కూడా పనిచేస్తారని, అండ్ ఆల్సో మా తరఫు నుంచి ఏదైనా మేము చేయాలంటే తప్పకుండా మేము వాళ్ళకి సహాయం చేయడానికి రెడీగా ఉన్నాము, మనస్ఫూర్తిగా తెలియజేస్తాము. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 2 9100 88 55 52, 9100 88 55.